హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం కి ఆయిలింగ్ ఎలా వేసుకోవాలి ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి ఆయిల్ వేసుకోవాలి అలాగే ని తొక్కడం ఎలా అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను మనకి ఈ ట్రయాంగల్ మిషిన్ని తిప్పడం ఎలా అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి అక్కడే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ప్లస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగా మీరు చూడొచ్చు ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఉషా కంపెనీ మిషన్తో అయితే మీకు ఆయిలింగ్ చూపిస్తున్నాను మీరు ఇలాంటి మిషన్ ఏ మీరు ఏ అయినా సరే ఆయిలింగ్ వేసుకునే పద్ధతి వచ్చేసి ఒకటే ఉంటుందండి ఇక్కడ నేను చూపించే పద్ధతే ఉంటుంది కరెక్ట్గా మనం ఇలాగే ఆయిలింగ్ వేసుకోవాలి మిషన్కి ఆయిల్ వేసుకోకుండా ఫస్టే మనం ఏం చేసుకోవాలంటే మిషన్ని ఒక కాటన్ క్లాత్తో మొత్తాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఓకేనా కాటన్ క్లాత్ తీసుకుని మొత్తం మిషన్ని క్లీన్ చేసుకోవాలి పైన మాత్రమే కాదు కింద వైపు కూడా మనం క్లాత్ని నీట్గా తుడుచుకోవాలి ఇక్కడ మనకి దుమ్ము చాలా అయితే ఉంటుందండి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏదైనా థ్రెడ్ అలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకుని మొత్తాన్ని కూడా క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ మనం కింద వైపు ఆయిల్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ చక్రాన్ని మనం ఇలా కదిపినప్పుడు ఇక్కడ చాలా స్క్రూలు అయితే కదులుతూ ఉన్నాయి కదా ఈ కదిలే ప్లేస్ మొత్తాన్ని కూడా మనం ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించండి చూడండి ఇక్కడ మనం చక్రం కదిలేటప్పుడు ఈ మొత్తం కూడా మనకి ఇక్కడ కదులుతూ ఉన్నాయి కదా ఈ ప్లేస్లో నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ మనం బాబిన్ కేస్ పెట్టాం కదండీ ఇక్కడ కూడా మనం నీట్గా ఆయిల్ వేసుకోవాలి అలాగే మనకి ఈ స్క్రూ ఎక్కడెక్కడ కదులుతున్నాయో ఈ మొత్తంకి కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ఓకేనా ఇలా ఆయిల్ ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాలి అంటే మనం డైలీ మిషన్ని యూజ్ చేస్తూ ఉంటాం కూర్చోండి చాలా వరకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మిషన్ స్టిచ్ వేస్తూనే ఉన్నాము అనుకుంటే ఒక మూడు రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం నార్మల్గానే ఒక రోజుకు రెండు బ్లౌజ్లు మూడు బ్లౌజ్లు అలా స్టిచ్ చేస్తున్నాం అనుకుంటే ఒక వారానికి ఒకసారి ఇలా ఆయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువగా అంటే రెస్ట్ లేకున్నట్టు మిషన్ స్టిచ్ వేస్తున్నారు అంటే రెండు రోజులకు ఒకసారి అయినా మీరు ఆయిల్ చేసుకోవాలి ఇది మనకి ఆయిల్ చేసుకునే పద్ధతి చూడండి మనం ఇలా ఇలా మనం కింద వైపు ఆయిల్ వేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు పైన ఆయిల్ వేసుకోవాలి చూడండి కొన్ని మిషన్కి మనకి ఇలా ఆయిల్ అని రాసి మార్క్ అయితే ఇచ్చి ఉంటారు కదా ఇక్కడ మనం ఆయిల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ ప్లేస్లో మనం ఈ హోల్ అయితే ఉంది కదా ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బాక్స్ ఉంటుంది కదా ఇక్కడ కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కూడా మనకి హోల్ ఉంటుంది ఇక్కడ కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ఈ చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుంటారు కదండి వీటికి కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే లోపల కూడా మనకి స్క్రూలు ఉంటాయి వాటికి కూడా మనం ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ కుట్లు మనం చిన్నగా పెద్దగా పెట్టుకుంటాం కదా ఈ ప్లేస్లో కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఈ స్క్రూ దగ్గర కూడా ఆయిల్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ చక్రం ఉంటుంది కదా ఈ చక్రం దగ్గర కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం స్టిచ్చింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా ఈ ప్లేస్లో కూడా మనం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకి థ్రెడ్ అనేది చాలా ఈజీగా చక్కగా వస్తుంది ఓకేనా పై వైపు వచ్చేసి ఈ మొత్తం ప్లేస్కి మనం ఆయిల్ వేసుకుంటే కనుక మిషన్ మనకి ఎక్కువ ప్రాబ్లం రాకున్నట్టు ఉంటుంది ఆ తర్వాత ఈ కింద వైపు చూడండి ఇలా మనం మిషన్ తొక్కుతున్నప్పుడు రెండు వైపులా కూడా స్క్రూలు ఉంటాయి కదా ఈ స్క్రూ దగ్గర కూడా మనం ఆయిల్ ఈ విధంగా వేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ ప్లేస్లో కూడా మనం ఆయిల్ వేసుకోవాలి మనం మిషన్ తొక్కేటప్పుడు గట్టిగా కాకున్నట్టు మనకి అప్పుడు తొక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ పైన ప్లేస్లో చూడండి ఇక్కడ కూడా మనకి చక్రం టర్న్ అవుతుంది కదా ఈ ప్లేస్లో కూడా మనం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకి మిషన్ అనేది తొక్కేటప్పుడు గట్టిగా రాకున్నట్టు స్మూత్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఇక్కడ మిషన్ తొక్కే సౌండ్ కూడా వినండి చాలా అంటే చాలా తక్కువ సౌండ్ వస్తుంది ఇప్పుడు మనం మిషన్ని తొక్కడం ఎలా అనేది చూద్దాం ముందుగా మనకి చూడండి ఈ చక్రం చాలా ఇంపార్టెంట్ ఈ చక్రం వచ్చేసి ఇలా తిప్పినప్పుడు మన వైపుకు ఉండాలి ఓకేనా మన వైపుకు తిరుగుతూ ఉండాలి ఇలా ఆపోజిట్లో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా తిరిగితే కనుక మనకి మిషన్ థ్రెడ్ అనేది తెగిపోతుంది మిషన్ స్టక్ అవుతుంది చూడండి ఇలా చక్రం వచ్చేసి నా వైపుకు ఈ విధంగా తిరుగుతుంది ఇలా తిరుగుతూ ఉండాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు నా వైపుకు చక్రం తిరుగుతూ ఉంది ఇలా మీ వైపుకు చక్రం తిరిగేటట్టు మీరు చూసుకోవాలి ఫస్ట్ టైం మిషన్ని తొక్కుతున్నాము అంటే ఈ చక్రం చాలా ఇంపార్టెంట్ మన వైపుకు చక్రం తిరిగేటట్టు మనం చూసుకొని మిషన్ని తొక్కాల్సి ఉంటుంది ఆ తర్వాత మిషన్ తొక్కడం ఎలా అంటే చూడండి చాలామంది ఏం చేస్తారంటే రెండు కాళ్ళని కూడా ఈ విధంగా మధ్యలోకి పెట్టేసుకుంటారు ఇలా మధ్యలో పెట్టుకొని మనం మిషన్ తొక్కితే గనక మనకి అంత గ్రిప్ దొరకదు అంటే స్టిచ్చింగ్ చేయడానికి మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు ఇలా మనం అస్సలకి మిషన్ని తొక్కరాదు చూడండి వీడియోలో చూసినట్లు ఇలా మనం మిషన్ మీద కాళ్ళని పెట్టుకోవాలి ఇలా మనం దూరం దూరంగానే ఈ విధంగా పెట్టుకుని మనం మిషన్ని తొక్కాలి అప్పుడు మనకి చాలా ఈజీగా మిషన్ అనేది తొక్కుతాము అంటే మనకి గట్టిగా ఉంది అనేది ఏం లేకున్నట్టు చాలా ఈజీగా వస్తుంది మనం ఈ విధంగా కూడా మిషన్ని తొక్కొచ్చు అలాగే చూడండి నేను ఇక్కడ ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టుకున్నాను కదా కావాలంటే చూడండి ఇలా దూరం దూరంగానే కాళ్ళు పెట్టుకుని ఈ విధంగా కూడా మనం స్ట్రైట్గా పెట్టుకుని మిషిన్ని తొక్కొచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మనం మిషన్కి ఆయిల్ ఏ విధంగా వేసుకోవాలి అలాగే మిషన్ తొక్కేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి ఈ చక్రం కూడా మనకి ఎటువైపు తిరగాలి అన్ని కూడా మీకు తెలిసిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్